నా పేరు జీ నర్సన్న జీ నర్సన్న సార్ ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గానే జిల్లా ఎస్పీ గారు గానీ కలెక్టర్ గారు గానీ ఎన్నికలు సజీవుగా జరిపిస్తున్నారు ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ ఉండే బూత్ అధికారి నుండి ప్రతి ఒక్క ఆర్ఓ వరకు చాలా క్రమశిక్షణతో ఎన్నికలు జరిపించినారు మాకు ఎన్నో అనుమానాలు ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దారుణంగా ఏమైందంటే ఎన్నికల్లో నేను వైఎస్ఆర్సీపీ మీద గెలిచినందుకు 18 ఓట్లతో మరి అప్పుడు లేదని మరి ఇప్పుడు 5 ఓట్లతో గెలిచిన మనిషిని అభ్యర్థే వైఎస్ఆర్ అభ్యర్థే అంగీకరించినప్పటికీ అభ్యర్థిని తీసుకొని బయటికి వెళ్ళి ఆ అభ్యర్థిని ప్రభావితం చేస్తూ అక్కడ మినిస్టర్ గారి నుండి ఇప్పుడు కాబోయే ఎంపీపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రభావితం చేసి ఎన్నికల రీకౌంటింగ్ కోరుతున్నారు ఇది ఎక్కడైనా ఎన్నికల కమిషనర్ రాజ్యాంగంలో ఇది ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఐదు ఓట్లకి తెలిసింది ఎలాగైనా ఇది డిక్లరేషన్ ఇస్తామని చెప్పి అధికారులు ఒక రాజకీయ కోణంలో ఎన్నికలు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తే ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఇవ్వకుండా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది తెలిసే మా పార్టీ నారా చంద్రబాబు నాయుడు మా పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికలు సజీవుగా జరపరానే బైకాట్ చేసినారు దాన్ని మేము దగ్గరించి కూడా డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వలేదు సార్ కాబట్టి నా పేరు జి నరసన్న సార్ తంగరడోన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఆలూరు తాలూకా సార్ మరి ఇది ఎలాగైనా మీరే మీడియా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ ఆస్పర్ మండలం సార్ తంగడోన జి నరసన్న ఎలాగైనా ప్రజా తీర్పుని గౌరవించమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మంత్రి గారిని కానీ కాబోయే ఎంపీపీ గారిని కానీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్.